తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మొదటిసారి కాదు, ఏడాది కిందట కూడా ఒకసారి పొడిగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు దాదా నియమితమైనటువంటి కీలక అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే తప్పించేసింది. అయితే ఒక్క అనిల్ కుమార్ సింఘాల్ మాత్రం తన స్థానం నుంచి కదలట్లేదు, అంటే కదిలించలేకపోయారని అనుకోవాలి. నిజానికి టీడీపీ యొక్క హయాంలో టీటీడీ పైన వైకాపా చేసిన రాజకీయంగా అనిల్ కుమార్ సింఘాల్ పైనే వైకాపా అగ్రనేతల ఆరోపణలు ఉండేవి. వైకాపా ముఖ్య నేతలపై టీటీడీ ఈవో హోదాలో 100 కోట్ల పరువు నష్టం కేసులు కూడా వేయించారు. దీంతో సింఘాల్పై వైకాపా నేతలకు పీకల దాకా కోపం ఉండేది. ఎన్నికల సమయంలో టీటీడీ బంగారాన్ని ఒక బ్యాంకు తిరుమలకు తీసుకొచ్చి అప్పగించేందుకు తెస్తున్న సమయంలో సోదాల్లో చెన్నైలో పట్టుబడ్డారు. దానిపై జరిగిన రగడ అంతా ఇంత కాదు. అది ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ప్రత్యేకంగా విచారణ అధికారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి. దాంతో అనిల్ కుమార్ సింఘాల్ని తొలగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన జోలికి కూడా వెళ్లలేదు ప్రభుత్వం. ఢిల్లీలో ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సింఘాల్ని 2017 మేలో చంద్రబాబు నియమించారు. మామూలుగా 2 ఏళ్ల పదవీ కాలం, అది ముగిసిన తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేకుండా పొడిగింపు తెచ్చుకుంటున్నారు. టీటీడీ ఈవో పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ తర్వాత ఎవరైనా ప్రధానంగా కోరుకునే పోస్టు టీటీడీ ఈవోనే. చంద్రబాబు హయాంలో చాలామంది అధికారులు పోటీ పడినప్పటికీ ఆయన సింఘాల్కే ఛాన్స్ ఇచ్చారు. ఉత్తరాది అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని అప్పట్లో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఢిల్లీ స్థాయిలో సిఫార్సుల వల్లే ఆయనని టీటీడీ ఈవోగా నియమించారని చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా సింఘాల్కి అదే శక్తి అండగా నిలుస్తుంది అంటున్నారు. తాము ఎన్నో ఆరోపణలు చేసిన అధికారిని కదిలించడానికి వైకాపా సర్కార్ కూడా జగన్ కూడా సాహసం చేయలేక తలపట్టుకుంటున్నారు. ఈసారి తదుపరి ఆదేశాలు ఉత్తర్వులు వచ్చే వరకు ఈవోగా ఉండాలని ఆదేశించారు.